Dear students, good evening all of you. Welcome to my lecture 33. The topic of the lecture is combining HTML and PHP code on a single page. Ante konni requirements lo konni complex requirements lo mana em cheyalsi untundante HTML ki sambandhinchina tags ni PHP code lo utilize chesukovalsina sandarbhalu erpadu. ఇట్లాంటి సందర్భాలలో మన హెచ్టిఎంఎల్ కి సంబంధించిన కోడ్ ని పిహెచ్పి లో ఎలా యూజ్ చేస్తాం, అంటే హెచ్టిఎంఎల్ కి సంబంధించిన ట్యాగ్స్ ని పిహెచ్పి లో ఎలా యూజ్ చేస్తామో ఈ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. రైట్, మనకు తెలుసు పిహెచ్పి అనేది హెచ్టిఎంఎల్ ఎంబెడెడ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని. అంటే పిహెచ్పి అనే సోర్స్ కోడ్ లో, పిహెచ్పి కి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సంబంధించిన సోర్స్ కోడ్ లో HTML ట్యాగ్స్ కూడా మనకి ఏం కబడ్ ఉంటాయి, ఎంబెడ్ కబడ్ ఉంటాయి. అయితే PHP కి సంబంధించిన సింటాక్సెస్ చాలా వరకు సిలో లాగా, జావాలో లాగా, పెర్ల్ లాంగ్వేజ్ కి సంబంధించిన సింటాక్సెస్ ని PHP ఏం చేస్తుంది, కంటైన్ చేస్తుంది. అంతేకాకుండా PHP కంటూ యూనిక్ గా కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ కూడా ఉంటాయి. జస్ట్ లైక్ మనము కంట్రోల్ స్ట్రక్చర్స్ తీసుకున్నట్టయితే కనుక సి లాంగ్వేజ్ లో ఏ కంట్రోల్ స్ట్రక్చర్స్ అయితే యూజ్ చేస్తామో PHP లో అవే కంట్రోల్ స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తాము. అయితే PHP లో ఫర్ ఈచ్ అనే ఒక యూనిక్ కంట్రోల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, జస్ట్ లైక్ దట్. అలానే PHP కి సంబంధించిన గోల్ ఏంటంటే వెబ్ డెవలపర్స్ ఎవరైతే వెబ్ పేజెస్ ని డైనమిక్ వెబ్ పేజెస్ ని ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, ఆ డెవలప్ కాబడుతున్న వెబ్ పేజెస్ అనేవి చాలా క్విక్ గా ఫాస్ట్ గా డెవలప్ కాబడడానికి PHP అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాబడాలి, యూటిలైజ్ కాబడాలి. దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ PHP. రైట్, అయితే మనము HTML కి సంబంధించిన ఫైల్లో PHP కి సంబంధించిన ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తాం మీకు చెప్పాను ఇందాకే. అంటే కాంప్లెక్స్ పేజ్ లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, అంటే రిక్వైర్మెంట్స్, మనకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరమవుతాయంటే HTML ట్యాగ్స్ ని PHP లో యూజ్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు మనము HTML ని PHP ని ఎలా కంబైన్ చేసి ఒక సింగిల్ పేజ్ లో ఎలా యూజ్ చేసుకుంటాము, అంటే కనుక దానికి మనకి టూ వేస్ ఉన్నాయి, టూ మెథడ్స్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు HTML కి సంబంధించిన ట్యాగ్స్ ని PHP కి సంబంధించిన సోర్స్ కోడ్ లో మనం ఏం చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్, అయితే ఫస్ట్ మెథడ్ ఏంటంటే HTML ట్యాగ్స్ అవుట్ సైడ్ ఉంటాయి, PHP కి సంబంధించిన ట్యాగ్స్ ఇన్సైడ్ ద HTML ట్యాగ్స్ మనం PHP ని యూజ్ చేస్తాం. అంటే HTML ట్యాగ్స్ ని అవుట్ సైడ్ ద PHP ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తామో ఈ ప్రోగ్రామ్ మనకి ఏం చేస్తుంది, డిపిక్ట్ చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. రైట్, నేను ఈ ప్రోగ్రామ్ ని మీకు ఎడిటర్ లో ఓపెన్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ కి నేను కంబైన్ అని చెప్పి నేమ్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ప్రోగ్రామ్ HTML ట్యాగ్ తో స్టార్ట్ అయింది, తర్వాత టైటిల్ ట్యాగ్. ఆ టైటిల్ ఏంటొస్తుందంటే HTML విత్ PHP అని చెప్పి టైటిల్ వస్తుంది అక్కడ, లేదా PHP ఇన్ HTML అని ఇద్దాం అక్కడ. PHP క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తున్నాను, ఇన్ HTML. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో PHP కోడ్ HTML లో ఉన్నది కాబట్టి నేను టైటిల్ చేంజ్ చేశాను, PHP ఇన్ HTML అని చెప్పి టైటిల్ ఇచ్చాను. అక్కడ మనకి అది టైటిల్ బార్ లో ఆ టైటిల్ మనకి ఏం కబడుతుంది, రిప్రజెంట్ కబడుతుంది. అలాగే టైటిల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాను, తర్వాత H1 అనే ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాను. దట్ మీన్స్ example1 అనేది మీకు ఏం కబడుతుంది, H1 ట్యాగ్ ని యూజ్ చేసుకుని బోల్డ్ కబడుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ PHP కి సంబంధించిన ఓపెనింగ్ ట్యాగ్ ఇస్తున్నాను. PHP కి సంబంధించిన ఓపెనింగ్ ట్యాగ్ లో, ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ లో ఏం చేస్తున్నాను నేను, ఇకో అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. అంతకు ముందు పైన HTML కి సంబంధించిన టైటిల్ ట్యాగ్ ని H1 ట్యాగ్స్ ని యూజ్ చేశాను కాబట్టి సింపుల్ స్టేట్మెంట్ ఏంటి ఇస్తున్నాను, టైటిల్ అండ్ H1 ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ అబౌవ్ అని చెప్పి నేను ఒక ఆటోజిట్ కాల్ అవుట్పుట్ స్టేట్మెంట్ నేను చేయడం జరిగింది, అక్కడ ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ నేను ఒక HTML ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాను, బోల్డ్ అనే HTML ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ దట్ ఆ బోల్డ్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. అలాగే ప్రతి స్టేట్మెంట్ కూడా మనకి ఒకదానికి ఒకటి రావడానికి బ్రేక్ అనే ట్యాగ్ ని కూడా యూజ్ చేస్తున్నాను ఇక్కడ.
యూస్ చేసుకుంటున్నాను. ఓకే, జంపింగ్ ట్యాగ్ ని యూస్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ పిహెచ్పి కి సంబంధించిన ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చాను. తర్వాత అవుట్పుట్ స్టేట్మెంట్ ఇకో అనిచ్చి బోల్డ్ ట్యాగ్ యూజ్ డబో, దీనిపైన మనం బోల్డ్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ఒక సింపుల్ స్టేట్మెంట్ బోల్డ్ ట్యాగ్ యూజ్ డబో అని చెప్పి ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసేస్తున్నాను. అలానే పిహెచ్పి కి సంబంధించిన హెచ్టిఎంఎల్ ట్యాగ్ ని కూడా ఏం చేస్తున్నాను, నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, లైక్ దట్ మనము పిహెచ్పి కి సంబంధించిన ఇక్కడ బాడీ ట్యాగ్ కూడా తీసుకుందాము. రైట్, బాడీ ట్యాగ్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ బాడీ ట్యాగ్ ని ఏం చేశానండి, క్లోజ్ చేశాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను అపాచీకి సంబంధించిన సర్వర్ ని ఆన్లోనే పెట్టాను. దెన్ అపాచీ సర్వర్ ఆన్లో ఉంది, స్టేటస్ ఆన్లో ఉంది కాబట్టి, స్టార్ట్ కబడి ఉన్నది కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ అక్కడ ఫైల్ నేమ్ ఏంటి ఇవ్వడం జరిగిందంటే ఫైల్ నేమ్ కంబైన్ అని చెప్పి ఫైల్ నేమ్ తీసుకున్నాను, కంబైన్ డాట్ పిహెచ్పి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నట్టయితే కనుక ఎస్ నేమ్ చెప్పినట్టుగా టైటిల్ ట్యాగ్ వచ్చింది, పిహెచ్పి ఇన్ హెచ్టిఎంఎల్ అని చెప్పి టైటిల్ వచ్చింది. ఎగ్జాంపుల్ వన్ హెచ్ వన్ ట్యాగ్ ద్వారా ఎగ్జాంపుల్ వన్ అని బోల్డ్ గా మనకి ఏం కాబడింది, రిప్రజెంట్ కాబడింది. దాని పైన మన టైటిల్ ట్యాగ్ ని హెచ్ వన్ ట్యాగ్ ని యూజ్ చేశాను కాబట్టి ఇకో స్టేట్మెంట్ ద్వారా మనం ఏ స్టేట్మెంట్ అయితే అవుట్పుట్ స్టేట్మెంట్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్ ఏం కాబడిందండి, డిస్ప్లే కాబడింది. దెన్ హియర్ ఈస్ సమ్ మోర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్, దట్ మీన్స్ బోల్డ్ ట్యాగ్ మనం యూజ్ చేసాం కాబట్టి ఆ బోల్డ్ ట్యాగ్ కి సంబంధించిన స్టేట్మెంట్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ దట్ బోల్డ్ ట్యాగ్ యూజ్ డబో అని చెప్పి ఇకో స్టేట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఆ కో స్టేట్మెంట్ కి సంబంధించిన అవుట్పుట్ స్టేట్మెంట్ ఏం కాబడిందండి, డిస్ప్లే కాబడింది. లైక్ దట్ మనం అక్కడ హెచ్టిఎంఎల్ లో పిహెచ్పి ట్యాగ్స్ ని ఏం చేసామండి, యూజ్ చేసాము ఫస్ట్ మెథడ్ ద్వారా. ఆ విధంగా హెచ్టిఎంఎల్ లో పిహెచ్పి ట్యాగ్స్ ని ఏం చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము. అలానే సెకండ్ మెథడ్ ఏంటంటే ఒకే పేజ్ లో మనము పిహెచ్పిని అలాగే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని ఎలా యూజ్ చేసుకుంటాము అంటే కనుక సెకండ్ మెథడ్ లో ఏంటంటే పిహెచ్పి ట్యాగ్స్ లో హెచ్టిఎంఎల్ ని ఏం చేసుకుంటాము, యూజ్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ అలా మనం యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్స్ గా మనము ప్రింట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇకో అనే అవుట్పుట్ స్టేట్మెంట్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి దీన్ని కూడా మీకు ఎడిట్ ప్లస్ లో చూపిద్దాం అనుకుంటున్నాను, ఎడిటర్ లో చూపిద్దాం అనుకుంటున్నాను. కంబైన్డ్ టూ అని చెప్పి ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను. దెన్ ఈ ప్రోగ్రామ్ లో నేను ఏం చేయడం జరిగింది, ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది, పిహెచ్పి కి సంబంధించిన ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇకో అని చెప్పి డబల్ కొటేషన్స్ లో హెచ్టిఎంఎల్ కి సంబంధించిన ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ టైటిల్ ట్యాగ్ ఇచ్చాను. దెన్ ఆఫ్టర్ దట్ టైటిల్ ట్యాగ్ ని అబౌవ్ యూస్ చేశానని చెప్పడం జరిగింది. తర్వాత ఇటాలిక్ ట్యాగ్ ని యూస్ చేస్తాను, దట్ మీన్స్ ప్రింట్ అయినా యూస్ చేయొచ్చు అని చెప్పాను, ఇకో అయినా యూస్ చేయొచ్చు అని చెప్పాను. కాబట్టి ఐదర్ ప్రింట్ అయినా ఇకో అయినా మనం యూస్ చేసుకోవచ్చు. దెన్ అంటే మీన్స్ ఇకో అనే స్టేట్మెంట్ లో అలాగే ప్రింట్ అనే స్టేట్మెంట్ లో మనం ఏం చేస్తూ వచ్చాము, హెచ్టిఎంఎల్ కి సంబంధించిన ట్యాగ్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ వాటిని డబల్ కొటేషన్స్ లో క్యాప్ చేసుకుంటూ మనం ఏం చేయడం జరిగింది, ప్రోగ్రామింగ్ ని చేసుకోవడం జరిగింది. దట్ మీన్స్ మనం ఏం చేయొచ్చు, ఒకే సింగిల్ పేజ్ లో మనం ఏం చేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని హెచ్టిఎంఎల్ ని అంటే పిహెచ్పిని హెచ్టిఎంఎల్ లో యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మెథడ్ ద్వారా. అలానే హెచ్టిఎంఎల్ ని పిహెచ్పి లో కూడా మనం ఏం చేసుకోవచ్చు, యూటిలైజ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని పిహెచ్పి లో ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ లో ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అవుట్ సైడ్ ద పిహెచ్పి ట్యాగ్స్ కి అవుట్ సైడ్ గా ఉంటాయి. దెన్ సెకండ్ మెథడ్ లో ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ పిహెచ్పి ట్యాగ్స్ కి ఇన్సైడ్ గా ఉంటాయి. ఈ టూ మెథడ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, పిహెచ్పిని హెచ్టిఎంఎల్ ని మనం ఏం చేసుకోవచ్చు, కంబైన్ గా ఒక సింగిల్ పేజ్ లో మనం ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఈ ప్రోగ్రామ్ ని నేను ఏం చేయడం జరిగింది, కంబైన్ టూ అని చెప్పి నేమ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి. దెన్ ఆ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. దెన్ జస్ట్ సింపుల్ గా నేను కంబైన్ తర్వాత టూ యాడ్ చేస్తున్నాను, టూ యాడ్ చేసి దెన్ ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే కనుక దెన్ ఆ ప్రోగ్రామ్ కి ఏం కబడిందండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ కబడింది. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఆ టైటిల్ ట్యాగ్ లో హెచ్టిఎంఎల్ విత్ పిహెచ్పి అని చెప్పి టైటిల్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ దట్ ఇకో స్టేట్మెంట్ ద్వారా నేను ఏం చేయడం జరిగింది, ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, టైటిల్ ట్యాగ్ యూజ్ డబో అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత
italic tag ni use chesanu nenu italic tag ni use chesanu kabatti kondi italic tag used above ani cheppi php lo italic tag ni use chesanu ani cheppi php ki sambandhinchina source code lo title tag ni use chesanu alage italic tag ni use chesanu ani cheppi some output statements ni cheyadam jarigindandi represent cheyadam jarigindi like that mana em chesukovachchu manamu oka single page lo ante oka requirement vachinappudu okay aa requirements tho mana em chesukovachchu मन PHP की संबंधी टैग्स HTML की संबंधी टैग्स कंबाइन सिंगल पेज यूज टू मेथड्स द्वारा मन टास्क मन परफॉर्म फर्स्ट मेथड चूसा HTML टैग्स कंबाइन अने प्रोग्राम लो HTML टैग्स आउटसाइड द PHP टैग्स उंडडम जरिगिंदी दैट मींस इक्कड PHP टैग्स HTML टैग्स की inside ga unnai okay that means outside ga html tags ni mana represent cheyadam jarigindi second program lo em cheyadam jarigindante php ki sambandhinchina tags lo html tags ni inside ga use chesamo ala inside ga use chestunappudu mana a statements dwara vatini use cheyalsi untundi echo ane output statement dwara print ane output statement dwara vatini em cheyalsi untundi use cheskovalsi untundi that is all about combining PHP and HTML and PHP code ane single page oka single page lo PHP ni HTML ni mana em chestochandi use chestovachu that is about mean HTML code ni PHP code ni oka single page lo combine cheyadaniki manamu ee two methods ni use chestuni mana em chestamandi combine chestam okay right thank you.